தாமரை தாமரை நின் கண் பாதம் கைவோவா சுட்டுரைத்த நன்பொன் திருமேனி ஒளிவுவாது ஒட்டுரைத்து இவ்வுலக உன்னை உன்னை புகழ்வெல்லாம் புகழ்வெல்லாம் பெரும்பாலும் பட்டுரையாய் பொற்கென்ற காட்டுமால் பரல் ஜோதி காட்டுமால் பரல் ஜோதி பரல் ஜோதி பரல் ஜோதி ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத்குருப்யோ நமஹ. யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன் மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சினட்வண்டி భక్తామృతంగా ప్రసిద్ధమైనటువంటి తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో 3వ శతకంలో 1వ పదిలో 2వ పాశురార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 3వ శతకము 4వ శతకము జీవస్వరూపాన్ని వివరిస్తున్నాయి. జీవుడు భగవంతుణ్ణే అనుభవించాలని, భగవంతుడు తప్ప తనకి మరేది ఇష్టమైనది కాదు అన్నట్లుగా ఉండాలి అనేదాన్ని తెలియచేస్తున్నాయి. తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నప్పుడు భగవత్ స్వరూపాన్ని, భగవద్ వైభవాన్ని పొందాలి అనేటటువంటి తహతహ మరింతగా పెరుగుతుంది. అందుకే తదేక అనుభవత్వంలో అంటే భగవద్ అనుభవము తప్ప మరొకటి తనకి వద్దు అనేటటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం కలిగినటువంటి స్థితిలో ఆళ్వార్లు సుందరబాహుస్వామి యొక్క వైభవాన్ని ఈ 10 పాశురాలలోనూ మనకి తెలియచేస్తున్నారు. ఆళ్వార్లలో సంశయం ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఆ సంశయ రూపమైనటువంటి అజ్ఞానం అది ప్రేమ వల్ల కలిగినది, భగవంతుని యొక్క ఆ విలక్షణత్వం వల్ల కలిగినది అని 1వ పాశురం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక 1వ పాశురంలో భగవంతుని యొక్క విగ్రహ సౌందర్యము, భగవంతుని యొక్క ఆభరణ సౌందర్యము ఇవి రెండు చక్కగా పొందికగా ఒకదానికి ఒకటి చేరి ఉండడం చేత ఏది ఎలా ప్రకాశిస్తోంది, దేనివల్ల ఏది వికాసాన్ని పొందుతోంది అనేది తెలియటం లేదు అన్నట్లుగా చెప్పారు. ఇక ఈ పాశురంలో ఆ భగవంతుని యొక్క సౌందర్య వర్ణననే చేస్తున్నారు, ఆ భగవంతుని యొక్క విగ్రహ విలక్షణత్వాన్నే తెలియచేస్తున్నారు, కానీ ఎలా తెలియచేయాలో చెప్పలేకపోతున్నారు. ఒక విషయాన్ని మనం అందరికీ తెలిసేటట్లుగా చెప్పాలి అంటే ఏదో ఒక ఉదాహరణని చూపించాలి. అలా ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక ఉపమానాన్ని చెప్పాలి, అంటే దానికి ఇది సాటి అన్నట్లుగా చెప్పాలి. అలా భగవంతునితో సాటి వచ్చేటటువంటి, భగవంతుని విగ్రహంలో ఉండేటటువంటి అవయవాలకి సాటి చెప్పగలిగినటువంటి వస్తువులైతే ఏవీ లేవు ఈ లోకంలో. నిజానికి చెప్పాలి అనంటే ఏదీ సాటి కాదు. చెప్తున్నారు అంటే అది కేవలం వాళ్ళకు ఉండేటటువంటి ఆసక్తి వాళ్ళు చెప్తున్నారు, కానీ నిజంగా అది నీ సౌందర్యానికి సాటి అయినటువంటి ఉపమానం కాదు అని, భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహానికి సాటి లేదు అనే విషయాన్ని ఈ 2వ పాటలో ఆళ్వార్లు మనకి తెలియచేస్తున్నారు. ముందుగా మనం ఈ పాశురాన్ని చదువుకుందాం, తర్వాత దీంట్లో ఉండేటటువంటి విశేషార్థాలని మనం తెలుసుకుందాం. கட்டுரை கில் தாமரை நின் கண் பாதம் கையொவ்வா சுட்டுரைத்த நன் பொன் உன் திருமேனியொழியொவ்வாது ஒட்டுரைத்து உலகுன்னை புகழ்வெல்லாம் பெரும்பாலும் பட்டுரையாய் புற்கென்னே
కాట్టుమాల్ పరంశోది. క్రిందటి పాసనంలో తిరుమాలే అని సంబోధించారు. ఇందులో పరంశోది అని సంబోధిస్తున్నారు. అద్భుతమైనటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ, పరంజ్యోతి స్వరూపుడా అని స్వామిని సంబోధిస్తున్నారు. ఆయన రుక్మాభం అని అంటారు. అన్నిటినీ ప్రకాశింపచేసేవాడు, అణువులలో అణువైనటువంటి వాడు రుక్మాభం. స్వప్నధీగమ్యం విద్యాత్తు పురుషం పరం అని అంటారు. చక్కటి హిరణ్మ బంగారంతో సమానమైనటువంటి వర్ణం కలిగిన వాడు అని అంటారు. పరంజ్యోతి అంటూ ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ స్వామిని సంబోధిస్తూ కట్టురైకిల్ అంటూ ప్రారంభం చేస్తున్నారు పాసురాన్ని. కట్టురైకిల్ నిజంగా చెప్పాలంటే అని అర్థం అన్నమాట. అంటే నిజం చెప్పాలంటే అని చెప్తున్నారు, వింటున్నాం, సాగిపోతూనే ఉంది వ్యవహారం. కానీ అసలు విషయం మనం తెలుసుకోవాలి అని అనుకుంటే కట్టురైకిల్ తామరై, తామర. తామరని సాధారణంగా భగవంతుని యొక్క కనులతోటి, భగవంతుని యొక్క పాదాలతోటి, భగవంతుని యొక్క హస్తాలతోటి పోల్చి చెప్తూ ఉంటారు. తామరల వంటి నేత్రాలు అని అంటారు. పుండరీకాక్షుడు అని చెప్పబడతాడు స్వామి. తామరల వంటి పాదాలు అని అంటారు. పాద పంకజములు అని అంటారు. తామరల వంటి చేతులు అని అంటారు. ఇలా తామరని నీ పాదాలతోటి, నీ చేతులతోటి, నీ కనులతోటి పోల్చి చెప్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలి అంటే కట్టురైకిల్ తామరై నిన్ కణ్ పాదం కై ఒవ్వా అంటున్నారు. నిన్ నీ యొక్క కణ్ పాదం కై ఒవ్వా అంటే నీ పాదాలకి కానీ, నీ కనులకి కానీ, నీ చేతులకి కానీ సాటి అయినది కాదు. అక్కడ తామరై అని ఒక్క తామరని చెప్తున్నారు. ఇక్కడ తామర పువ్వు అంటే ఒక్క తామర పువ్వు అని కాదు, జాతి ఏకవచనం అని అంటారనమాట. అలా మొత్తం తామర జాతి అంటే ఏ రకమైనటువంటి తామర అయినా సరే నీ కనులకి, నీ పాదాలకి, నీ చేతులకి సాటి కాదు అని అంటున్నారు. ఇప్పుడు ఈ మూడు అవయవాలని ప్రత్యేకించి చెప్పడంలో ఒక క్రమం ఉంటుంది అని అంటారు. భగవంతుణ్ణి భావన చేస్తున్నారు ఆళ్వార్లు. అలా భావన చేసేటప్పుడు భగవంతునికి దగ్గరగా చేరాలి అంటే ముందు భగవంతుడు చల్లగా చూడాలి. ఆ చల్లటి చూపు మన మీద పడాలి అంటే ఆ చూపు నేత్రాలతో కలగాలి. కనుక కుళిర నొక్కిన కణ్ అంటారు. అంటే చల్లగా చూడడం కోసం మనకి సాధనమైనటువంటి భగవంతుని యొక్క నేత్రాలు మనకి మొట్టమొదట జ్ఞాపకం రావాలి అన్నమాట. కనుక కణ్ అన్నారు మొదట. ఆ చూపు ఎప్పుడైతే పడిందో అప్పుడు దగ్గరికి వెళ్ళాలి అనే ధైర్యం కలుగుతుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడా ఉండలేం, మనం ఉండాల్సినటువంటి స్థలం స్వామి పాదాల దగ్గర. కణ్ పాదం అన్నారు తర్వాత. అలా పాదాల మీద మనం పడితే, ఆయన పాదాలు పడితే, ఆయనకు మనం శరణు వేడితే ఆయన ఆదరంగా మనని దగ్గరికి చేర్చుకుంటాడు. అలా చేర్చుకునేది చక్కగా చల్లని చేతితో మనని తన దగ్గరికి తీసుకుంటాడు. కనుక కణ్ పాదం కై ఒవ్వా అంటున్నారు. అంటే ఏ అవయవానికి కూడా తామర ఏ రకంగానూ కూడా సాటి అయినది కాదు అంటూ ఆ తామర స్వామి యొక్క దివ్యమైనటువంటి అవయవాలకి సాటి రాదు అంటున్నారు నిజం చెప్పాలి అంటే. ఇక సుట్టురైత నన్ పొన్ ఉన్ తిరుమేనియుళి ఒవ్వాదు. ఇక స్వామి యొక్క అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహ కాంతి ఎలా ఉంటుందిట అంటే హిరణ్యవర్ణుడై ఉంటాడట స్వామి. ఆయన ఆదిత్య మండల అంతర్వర్తి అయినటువంటి స్వామి బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటాడు అని మనకి తెలియడం కోసం చెప్పుకోవాలి. కానీ నిజంగా చెప్పాలి అంటే ఎలాంటి బంగారము, నీ తిరుమేని ఒళి ఒవ్వాదు, నీ అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహ కాంతికి సాటి అయినది కాదు. ఎలాంటి బంగారం అనుకుంటున్నారు, ఏవో కాస్త కల్తీ కలిసినటువంటి బంగారం కాదు. సుట్టురైత నన్ పొన్ అంటే బాగా కరగపెట్టి వడబోసి మంచిగా మెరుగు పెట్టినటువంటి బంగారం. అలాంటి బంగారం అయితేనే స్వామి దేహానికి సాటి చెప్పడానికి వీలుగా ఉంటుంది. అలాంటి బంగారం కూడా నీ బంగారంతో కూడా నీ
శరీర వర్ణాన్ని సాటిగా చెప్పలేం. ఆ బంగారం నీ శరీర వర్ణంతో లాంటిది అని చెప్పడానికి దానికి యోగ్యత లేదు అని అంటున్నారు. ఇందులో ఆయన హిరణ్యవర్ణుడు అని చెప్పబడిన నిజానికి హిరణ్యం బాగా పుటం పెట్టినటువంటి బంగారం అని అంటాం. అంటే 24 క్యారెట్లు అని చెప్పినట్లుగా ఎక్కడ కల్తీ లేని బంగారం, బాగా మంచి అయినటువంటి సువర్ణం అది కూడా ఉన్ తిరుమేని ఒళి ఒవ్వాదు స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో మరి అలా సాటి కానప్పుడు ఇలా చెప్తుందే లోకమంతా అంటూ ఒట్టురైతు ఈ ఉలగు ఉన్నై పుగళ్ వెల్లా పెరుంపాలు అంటున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఏదో పెరుంపాలు ప్రాయశ అని అంటారన్నమాట. ఈ ఉలగు ఈ లోకం అంటారు. ఈ లోకం నీ గురించి చెప్తుంది. అంటే లోకం అంటే ఈ అచేతనమైనటువంటి ఈ ప్రదేశం అని కాదు, లోకం అంటే లోకంలో ఉండేటటువంటి వ్యక్తులు. సాధారణంగా నీ దివ్య మంగళ విగ్రహ వర్ణన చేసేటటువంటి ఈ లోకులందరూ కూడా ఈ రకంగా ఉపమానం చెప్పి నీ సౌందర్య వర్ణనని చేస్తున్నారు అని అంటే పట్టురయాయ్ పుర్కెన్నే కాట్టుమాల్ అంటున్నారు. పట్టురయాయ్ పుర్కెన్నే కాట్టుమాల్ అంటున్నారు. అంటే ఇలా చెప్తున్నది తోచినట్లు చెప్పడమే, అంటే తమ ప్రతిభకి తగినట్లుగా చెప్పాలి అని అనుకుంటున్నారు. అలా చెప్పడం వల్ల అందులో దోషమే కనిపిస్తోంది అని అంటున్నారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం అంటూ ప్రతి అవయవాన్ని కూడా అరవిందంతో పోలుస్తూ భగవంతుని యొక్క స్తుతి చేయడం లోకంలో కనిపిస్తూనే ఉంది. కానీ అది పుర్కెన్నే కాట్టుమాల్ అంటున్నారు. అది ఒక దోషంగానే కనిపిస్తోంది. అంతకంటే అతిశయించినటువంటి వైభవం కలిగిన విగ్రహం నీది. ఇది సహజంగా విలక్షణమైనటువంటి విగ్రహం నీది. ఇది ఒక కారణం చేత వచ్చేటటువంటి కాంతి కలిగిన ఇవి తామర సాటి కాదు. ఎందుకు సాటి కాదు అనంటే ఇవాళ వికాసంతో ఉంటుంది మర్నాటికి వాడిపోతుంది. కానీ భగవంతుని దివ్య అవయవాలు అలా ఎప్పటికీ మారిపోయేవి కాదు. కనుక ఈ తామర భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ శోభకి సాటిగా అనిపించేది కాదు. అలా చెప్పడం ఎలా ఉంది అంటే పుర్కెన్నే కాట్టుమాల్ అంటున్నారు. దోషంగానే కనిపిస్తోంది అని అంటున్నారు. ఎలాగా అని అంటేనట, రత్నం అంటే ఏమిటో ఒక ఆయనకి తెలియదు. రత్నం అంటే ఏమిటో తెలియని ఆయన రత్నాన్ని చూసి గురువింద గింజలా ఉంది అని అన్నాడు. గురువింద గింజ యొక్క రంగు రత్నం యొక్క రంగు రెండు ఒక్కలాగే ఉన్నాయి. కానీ రత్నపు విలువ తెలిసిన వాడు చెప్పవలసినటువంటి మాట వేరుగా ఉంటుంది. రత్నపు విలువ తెలియని వాడు ఆ రత్నాన్ని గురువింద గింజలా ఉంది అని చెప్తే రత్నం నిజంగా గురువింద గింజలా ఉన్నట్టు కాదు. దీని స్థాయి వేరు, దాని స్థాయి వేరు. కానీ అలా చెప్పినవాడు దానికి ఒక దోషాన్ని ఆపాదిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. అలాగే రత్నంలా విలువైనటువంటి వైభవం కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహ అవయవాలని మనం తోచిన ఉపమానాలతో చెప్పడం అనేది అది దోషమే అవుతుంది తప్ప నిజంగా భగవద్వైభవాన్ని తెలియచేయటం కాదు అన్నదాన్ని చాలా స్పష్టంగా చెప్తూ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఇది సాటి లేనిది, ఉపమానరహితమైనది అంటూ చెప్తున్నారు. మరి ఎందుకు చెప్తారు అని అంటే చెప్పాలనేటటువంటి ఒక కోరికతో చెప్తున్నారు, తెలియక చెప్తున్నారు. కానీ అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి గొప్పతనం కలిగినటువంటి సౌందర్యం స్వామిది. ఆ సౌందర్య వర్ణన చేయడం సామాన్యులెవరికీ కూడా సాధ్యమైనటువంటి పని కాదు అంటూ కట్టురైకిల్ అంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. అంటే నిజం చెప్పాలి అంటే అనర్థం. లోకంలో వ్యవహారం ఎలా ఉన్నా నిజమైతే మాత్రం అది కాదు. అలా చెప్తే మాత్రం అది నీ యొక్క సౌందర్యాన్ని తగ్గించడమే అవుతుంది, పరిచ్ఛేదించడమే అవుతుంది అంటూ భగవంతుని యొక్క సౌందర్యంలో తాము బాగా ఈడుపడి అంటే బాగా అందులో మునిగి ఆ సౌందర్య అనుభవం చేస్తూ ఆ సౌందర్య వర్ణన సాధ్యమైనది కాదు అని భగవంతుని యొక్క విలక్షణమైనటువంటి ఆ విగ్రహాన్ని ఏ రకంగానూ ఏ రకమైనటువంటి ఉపమానంతో మనం
చెప్పగలిగిన వారం కాదు అని అంటూ పరంజ్యోతి అని స్వామిని సంబోధన చేస్తారు. జ్యోతిస్వరూపుడు ఆయన. ఆయన కాంతి వల్ల మొత్తం ఈ కాంతివంతములైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా ప్రకాశాన్ని పొందుతున్నాయి. అలాంటి ఆ స్వామిని నారాయణ పరంజ్యోతి అని చెప్పబడతాడు కనుక ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ స్వామి కాంతికి ఏ రకమైనటువంటి బంగారు కాంతి సాటి కాదు అంటూ స్వామి వైభవాన్ని ఉపమాన రాహిత్యాన్ని ఈ పాసురంలో ఆళ్వార్లు మనకి తెలియజేస్తున్నారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. కట్టురై కిల్ తామరై తామరై నిన్ కైవోవా సుట్టురైతనం పుం తిరుమేని ఒళివువ్వాదు ఒట్టురైత్து இவ்வுலக உன்னை உன்னை புகழ்வெல்லாம் புகழ்வெல்லாம் பெரும்பாலும் பட்டுரையாய் பொற்கென்ற காட்டுமால் பரஞ்சோதி காட்டுமால் பரஞ்சோதி 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 ஆழ்வார் திருவடிகளே சரா.